సద్దికూడు వాటర్ ఫాల్స్ ఈ పేరు వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ నేను కూడా ఫస్ట్ టైం ఈ పేరు విన్నప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను ఇదేందబ్బా సద్దికూడు అనే పేరు ఉందని సో ఎలాగైనా సరే ఈ విచిత్రమైన పేరు ఉన్న సద్దికూడు వాటర్ ఫాల్స్ చూడాలని ఇంతకీ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉత్సాహంతో మొత్తానికి ఈ సద్దికూడు వాటర్ ఫాల్స్ కొనక బయలుదేరుతున్నాం సద్దికూడు వాటర్ ఫాల్స్ శ్రీకాళహస్తి నుండి 60 కిలోమీటర్ల దూరంలో నాగలాపురం అనే మండలానికి దగ్గరలో ఉంది పల్లెటూర్లకుండా సాగే ఈ తార్ రోడ్ నుండి మట్టిబాటకుండా సుమారు ఒక 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించామంటే ఇక్కడ ఒక పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది ఇక్కడ వరకు మనం కార్లో రావచ్చు కార్లు ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి కోన వరకు కార్లు రాలేవు బైక్ లో మాత్రం మనం కోన దగ్గరికి వెళ్ళవచ్చు అమ్మయ్య నడిచే పని లేదు బైక్ లో మనం కోన వరకు పోవచ్చు నా ఆనందం ఈ రోడ్డు చూడగానే ఇప్పుడు ఎగిరిపోయింది ఎందుకంటే రోడ్డు చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళే మార్గ మధ్యలో ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది ఈ చెరువు చాలా పెద్ద చెరువు మన కొండల నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ నీళ్ళంతా వచ్చి ఈ చెరువులోని చాలా స్టాక్ అవుతాయి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఆ కొండలు మనకు కనిపిస్తున్నాయి కదా ఆ కొండల మధ్య నుంచి అద్భుతంగా పారేదే ఈ సద్దికూడు వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంటుందంట ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎలా పోవాలో ఎటువంటి బోర్డులు ఏర్పాటు చేయలేదు అడవిలో కొద్దిగా జాగ్రత్తగా పోవాలి మేము కూడా దారి తప్పిపోయాము ఆ అడవిలో ఒక పెద్ద ఆయన కనిపిస్తే ఆయనే మాకు దగ్గర నుండి దారి చూపించాడు ఈ రాళ్ల కుదుపులకు ఈ బురదలో మట్టికి లేకపోతే ఇక్కడ ఉండే ముళ్ళకు కానీ ఏమన్నా బండి కానీ ప్రాబ్లం అయిందంటే నిజంగా మనం చాలా ఇబ్బంది పడతాం సో జాగ్రత్తగా ప్రయాణం చేయాలి మొత్తానికి మనము ఈ అడవిలో ఒక గంట సేపు ప్రయాణం చేసిన తర్వాత సద్దికూడు వాటర్ ఫాల్స్ బైక్ పార్కింగ్ దగ్గరికి వచ్చాము ఇక్కడి నుంచి జస్ట్ కొద్ది కిలోమీటర్లే అంట సద్దికూడు వాటర్ ఫాల్స్ చూద్దాము ఆ పేరే విచిత్రంగా ఉంది వాటర్ ఫాల్స్ ఎలా ఉండో చూద్దాము బైక్ పార్కింగ్ ఏరియా నుంచి వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి సుమారు 1 కిలోమీటర్ దూరం ఉంది 10 నిమిషాల సమయం పడుతుందంట మనం కొద్ది దూరం నడవగానే అప్పుడే మనకు వాటర్ కనిపిస్తాయి అబ్బా ఇక్కడి నుంచి వాతావరణం చాలా చల్లగా మారిపోతుంది
వాటర్ ఫాల్స్ లో తని తీరా స్నానం చేశాక పక్కనే ఉన్న శివాలయ దర్శనానికి బయలుదేరాం। పరమశివుడితో పాటు అంది విగ్రహం కూడా ఉంది। సో మొత్తానికి అద్భుతమైన ఈ సద్దికూడు వాటర్ ఫాల్స్ ప్రయాణం ముగిసింది।